ఓ తండ్రి, మోషే శుకోపవాసాల ప్రారంభ దినంలో మేము ఉన్నాం తండ్రి. ప్రభా, ఆయన ఈ 40 రోజుల ఉపవాస ఆయన ధ్యానాలలో ప్రభా రావలసిన దీవెనలు మీ బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాను. ఎవరైతే ఆశ కలిగిన ఆయన ఉపవాస ధ్యానాల్లో పాల్గొనాలని కోరుకుంటున్నారో అది వారిని ప్రేరేపించండి, బలపరచండి, వారికి కావలసిన దీవెనలు పొందుకోవడానికి ఆయన వారిని ఆయన ఈ స్థలంకి వచ్చినట్టు ఈ సహాయం దయచేయండి. ఆయన ప్రతి వారిపై నీ దక్షిణ స్థించండి. కొన్ని నిమిషాలు ప్రభా వాటి ధ్యానం చేయించండిగా సహాయం అనుగ్రహించండి. ప్రభా, ఈరోజు ప్రారంభ దినం ఎవరైతే వచ్చారో ఈ ప్రారంభ దినాన ఆయన పొందుకునే దీవెనలను సంపూర్ణంగా ఇక్కడికి లక్ష్యం నడుపుతున్నాను. కొందరు స్తోత్రాలు ఆయన ఆశ కలిగిన హృదయాలను తృప్తిపరుస్తానన్నారు తండ్రికి కొందరు. అదే విధంగానే బిడ్డలకు సంపూర్ణమైనటువంటి కాపుకల ఆశీర్వాదాలు దయచేయండి. ఆయన లైవ్ స్ట్రీమ్లో ఇంతవరకు ప్రభు ఆలస్యమైంది, ఆయన ఇంతవరకు ఈ లైవ్ స్ట్రీమ్ కొరకు వేచి చూసినటువంటి బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకొని సహాయం దయచే ప్రభు. కృప చేత బిడ్డను దీవించండి, ఆశ్రదించండి. ఎవరైతే ఆయన ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆశ కలిగి ఉన్నారో అంటే వారందరినీ కూడా ఆయన ఆస్థల పట్టుకుంటున్నారు. సంపూర్ణమైన కాపుకలు అనిపించి మీరు మహిమవంతమని ఆయన వేడుకొచ్చున్నాను తండ్రి. ఆయన కొన్ని విషయాలు ప్రభావ వాటి ధ్యానం చేయించుండగా సహాయం దయచేసి మీరు మహిమవంతమని వేస్తున్నామని అడిగి వేడుకొచ్చున్నాము పరమ తండ్రి. ఆమే. ఐరికి పోయిందా? మంచిది. మనకి అన్ని ప్రారంభ దినాన అన్ని ఆటంకాలే ఎదురవుతూనే ఉన్నాయి. కొన్ని నిమిషాలు వాక్య గ్రంథంలోని అంశాన్ని ధ్యానం చేసుకుందాం. ఈనాటి నుంచి సంఖ్యాకాండంలో అంటే గత సంవత్సరము నిర్గమాకాండాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అయితే ఈ సంవత్సరము సంఖ్యాకాండంలో ఉన్నటువంటి వాక్యాలను మనం ధ్యానం చేసుకుందాం. సంఖ్యాకాండము మొదటి అధ్యాయము మొదటి భోజనాన్ని చదువుతున్నాను. దయచేసి అందరూ బైబిల్ తీసి చూడాలని మనం చేస్తున్నాను. వారు 5 దేశం నుండి బయలువెళ్ళిన 2వ సంవత్సరము 2వ నెల మొదటి తేదీని సినాయి అరణ్య మండలి ప్రత్యక్షము ప్రారంభంలో యెహోవా మోషేతో ఇట్లను. జీవం కలిగిన దేవుని కొన్నాడు స్తోత్రాలైన ప్రభా, వాక్యాన్ని ధ్యానం చేయడానికైనా మీరు ఎప్పుడు చూపించండి కొందనాన్ని సహాయం దయచేయండి, బలపరచండి. ఆయన బిడ్డలు దీవించి ఆశీర్వించమని ఏసునామ నడి వేడుకున్నాము మా పరమ తండ్రి. దయచేసి క్షమించండి, మరి 7 గంటలకు అని మళ్ళా నోటిఫికేషన్ పెట్టడం జరిగింది. కానీ ఈ కొంచెం టెక్నికల్ కారణాల వల్ల కొంచెం ఆలస్యం జరిగింది. రేపు మరణించాలని ప్రభుత్వం చేస్తాను. ఈనాటి నుంచి 40 దినాలు మరి ఈ సుఖోపవాసాల్లో పాల్గొనే వారు మరి సిద్ధపడి ఉంటారని ప్రభుత్వం మనం చేస్తున్నారు. ఈరోజు సంఖ్యాకాండము మొదటి అధ్యాయము మొదటి వచ్చిన ముందు దేవుడు మరి 2 సంవత్సరాలు సినాయి పర్వతం దగ్గర అక్కడ ఉన్నప్పుడు అరణ్యమందు ఉన్నప్పుడు అక్కడ ప్రత్యక్ష గుడారము ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రత్యక్ష గుడారం ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో మరి దేవుడు మోషేతో మాట్లాడుతున్నటువంటి ఈ సంఘటన మనము ధ్యానం చేసుకుంటాం. అయితే ఇక్కడ 5 దేశం నుంచి విడుదల పొందినటువంటి ఈ ప్రజలు, 5 బానిసత్వం నుంచి విడుదల పొందిన ఈ ప్రజలు ఎర్ర సముద్రము దాటి మరి ఇక్కడ
సినాయి అరణ్య ప్రాంతంలో గుడారాలు వేసుకుని ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ ఐగుప్తు దేశం నుంచి బయలుదేరిన రెండవ సంవత్సరము రెండవ నెల అనేది ఇక్కడ రాయబడుతుంది. అంటే ఐగుప్తు దేశం నుంచి వీళ్ళు బయలుదేరి 2 సంవత్సరాలు అయింది అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 2 సంవత్సరాల కాలాన్ని నిర్గమాకాండము తెలియజేస్తుంది. అంటే ఐగుప్తు నుంచి వారు బయటకు వచ్చిన విధానాన్ని, దేవుడు వారిని రక్షించిన విధానాన్ని, ఆ బానిసత్వం నుంచి విడుదల పొందించిన విధానాన్ని దేవుడు ఎలాగైతే వారికి విడుదల చేశాడో ఆ కార్యాలను గురించినటువంటి వివరణ నిర్గమాకాండంలో రాయబడింది. అలాగే 38 సంవత్సరాల యొక్క చరిత్ర, అంటే 38 సంవత్సరాల చరిత్ర సంఖ్యాకాండంలో రాయబడింది. అసలు ఈ నిర్గమాకాండము సంఖ్యాకాండము ధ్యానాలు ఎందుకు చేయాలి అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఇది ప్రత్యేకంగా బైబిల్ మిషను వ్యవస్థాపకులైనటువంటి ఫాదర్ ఎఫ్ దేవదాసయ్య గారు ఏర్పాటు చేసినటువంటి క్రమముగా మనము మొట్టమొదట జ్ఞాపకం చేసుకోవాలి. వారు సన్నిధి చేస్తున్నటువంటి సమయంలో గుంటూరు ప్రాంతంలో, మరియు వారు సన్నిధి చేస్తున్నటువంటి స్త్రీలైన వారికి మరి ఒక వెండి కర్ర, గజ్జలు కట్టిన కర్ర అనేది దర్శన రూపంలో వారికి కనబడినట్లుగా, మరి చాలా కాలం నుంచి వారు ప్రార్థన చేస్తుంటే రావటము, ఆ కర్రను అందుకోవడానికి వీరు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ కర్ర పైకి వెళ్ళటము అనేది జరుగుతూ ఉండేదట. మరి ఆ సంగతిని మరి దేవదాసయ్య గారికి చెప్పినప్పుడు దేవదాసయ్య గారు వారితో అన్నారంట, ఇది వరాల కర్ర, మోషే కర్ర, ఇది దీనిని మీరు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు మీరు ఆ దీవెనలు మీరు పొందుకుంటారు అని, ఆ వరాలు మీరు పొందుకుంటారు అని వారు చెప్పినప్పుడు అప్పటి నుంచి మోషే సుఖోపవాస దినములు ఏర్పాటు చేయటం అనేది జరిగింది. సుఖోపవాసము అంటే, సుఖోపవాసము అంటే మరి ఉపవాసము అంటే 40 దినాలు భోజనం చేయకుండా, ఏమి తాగకుండా, నీరు తీసుకోకుండా మోషే గారు ఉన్నారు, తాగలేదు తినలేదు 40 దినాలు. మరి మరి మానవుడైనటువంటి వారు అన్ని దినాలు చేస్తే చనిపోతారు కనుక మోషే మరి ఎలాగ చేసేటంటే దైవ సన్నిధానంలో ప్రత్యక్షంగా దేవుడితో మాట్లాడుతున్నాడు కనుక దేవుడు మోషేను బలపరిచాడు. ఈ 40 దినాలు మోషే బ్రతికుండటానికి, మోషే దేవునితో మాట్లాడడానికి 40 దినాలు కూడా దేవుని సన్నిధిలో ఉన్నాడు కనుక మోషేకు మరణం రాలేదు. మనమైతే మరి అందరూ అలాగ చేయలేరు కనుక సుఖోపవాసాలు ఒక పూట తిని ఒక పూట మానేసే దానినే సుఖోపవాసము అంటారు దానినే. అంతేగాని సుఖోపవాసము అంటే ఇంకేంటో అనుకుని నవ్వేవాళ్ళు కూడా ఉన్నారు, కానీ దాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. సుఖోపవాసము అంటే ఒక పూట తిని ఒక పూట మానేసే దానినే సుఖోపవాసము అంటారు. మరి 40 దినాలు ఉపవాసం అంటే వాస్తవానికి 40 దినాలు ఏమి తీసుకోకుండా ఉండాలి, కానీ మనం అట్లా చేయం కదా, మానవ శరీరం సహకరించదు కనుక ఈ 40 దినాలు ఒక పూట తిని ఒక పూట మానివేసే దానినే సుఖోపవాసము అంటారు అన్న సంగతి మొదటిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఎందుకు చేయమన్నారు అన్న సంగతి నేను తెలియజేశాను. అది వరాల కర్ర అన్నారు. అంటే ఈ 40 దినాలు ఎవరైతే ఉపవాసం ఉండి దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటారో అటు వారికి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకునే గొప్ప భాగ్యాన్ని మరి దేవుడు అందించాడు. అలాగే ప్రభువా చెప్పాడు, కఠినమైనటువంటి సమస్యలను మరి పోగొట్టుకోవటానికి జవాబు రానటువంటి సమస్యలను మరి వాటికి సమస్యలకు జవాబు పొందడానికి, కఠినమైనటువంటి ఆ సమస్య నుంచి విడుదల పొందడానికి ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యం అన్నారు దేవుడు. ప్రభువారు అన్నారు ఉపవాస ప్రార్థన వల్లనే ఇలాంటి వాటిని పోతాయి అని. ప్రభువారు ఒక సందర్భంలో మరి ఆ దెయ్యము పట్టినటువంటి ఆ సందర్భంలో దానిని వదలగొట్టలేనటువంటి ఆ పరిస్థితుల్లో మేము ఎందుకు వదలగొట్టలేకపోయాం ప్రభువాని శిష్యులు ప్రభుని అడిగినప్పుడు, కఠినమైన సమస్యలకు పరిష్కారము ఉపవాస ప్రార్థన అని దేవుడు చెప్పాడు. కనుక ఉపవాసం ఉండటము అనేది మరి ఆ ప్రభు కాలం నుంచే ఉంది. అలాగే అపొస్తలుడు పౌలు గారు కూడా అనేక మారు ఉపవాసం ఉండి ప్రార్థించినట్లుగా
మనం చూస్తూ ఉంటాం. కనుక ఉపవాసములో మనము పొందుకునే గొప్ప శక్తి, అలాగే ఆత్మీయ బలము, ఆత్మీయ శక్తి, అలాగే మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలకు మరి పరిష్కారము పొందుతాము అన్న సంగతిని మొదటగా మనం గ్రహించి ఉపవాస మరి కూడికలలో పాల్గొనాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అనేకమైనటువంటి సమస్యలకు పరిష్కారము దొరుకుతుంది. కనుక ఉపవాస దినాలను నిర్లక్ష్యము చేయకండి. మరి ఉపవాస ఈ 40 రోజులు ఉపవాసంలో మరి పాల్గొనడానికి ఈ రోజు నుంచి మరి 9వ తారీఖు వరకు జరిగే ఈ ఉపవాస కొడుకుల్లో ఏదో ఒక సమస్యను పెట్టుకుని ప్రార్థన చేయండి. ఏదో ఒక అంశాన్ని ముందు పెట్టుకుని ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో కార్యం చేస్తాడు అన్న సంగతిని నేను తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ ఇజ్రాయేల్ యొక్క ప్రజలు అరణ్యంలో ఉండినట్లుగా మనం చూస్తాం. అరణ్యము అనంటే అరణ్య ప్రాంతము. అరణ్యములో సహజంగా ఏముంటాయంటే అరణ్యములు ఎదురే అనేకమైనటువంటి సమస్యలు అరణ్యములు ఎదురవుతూ ఉంటాయి. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు వారు బానిస బ్రతుకు బతికినా వారు తినేవారు, వారు మరి ఐగుప్తు ప్రాంతీయులతో సహవాసం చేసేవారు. కానీ అరణ్యములో వీరికి ఒంటరివారైపోయారు. అరణ్యములో ఇజ్రాయేల్ ప్రజలు మాత్రమే ఉన్నారు, వారికి ఇంకా ఏమీ లేదు. అరణ్యములో ఏముంటుంది అట్లా చాలా అరణ్యములు ఎదురయ్యే సహజమైనటువంటి సమస్యల గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే, అరణ్యము బంజరు భూమిలా ఉంటుంది. అంటే బంజరు భూమి అంటే ఏంటి? నిర్జీవమైనటువంటి ప్రాంతము, ఎవరు కనపడరు, మనకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు అక్కడ, ఎవరు నివాస యోగ్యముకు అనుకూలము కానటువంటి ప్రాంతం, నివాస యోగ్యము కానటువంటి ప్రాంతము. ఆ ప్రాంతము పర్వత ప్రాంతము అలాగే లోయలు కలిగిన ప్రాంతము. ప్రయాణము అనేది సజావుగా సాగని ప్రాంతము. కనుక ఇజ్రాయేల్ యొక్క ప్రయాణము ఎలాంటి ప్రయాణం అంటే లోయలు, గుట్టలు, మెట్టలు, పర్వతాలు గుండా ప్రయాణం చేసే ప్రయాణము. అంటే నల్లేరు మీద నడక లాంటిది కాదు. మనం ఆలోచన చేయాలి, ఇజ్రాయేల్ యొక్క జీవిత చర్యలు లేదంటే వారి యొక్క ప్రయాణము, వారి యొక్క పనులు, వారు చేసినటువంటి వారి జీవిత విధానాన్ని మనం ఒకసారి ధ్యానం చేస్తే మన ఆత్మీయ జీవితానికి చాలా మేలు జరుగుతుంది. చాలా మేలు. మనము ఎలా ఉన్నాము, మనం ఎక్కడున్నాము అన్నది తెలుస్తుంది. మన ఆత్మీయ ఉజ్జీవానికి ఒక మేలు జరుగుతుంది అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఎడారిలో ప్రయాణము చాలా కష్టమైనటువంటి ప్రయాణము. అలాగే ఎడారిలో నిరాశ్రయులుగా ఉండిపోయారు. ఎడారిలో గృహాలు నిర్మించుకోలేరు, ఎందుకంటే వారు ప్రయాణంలో ఉన్నారు కనుక. ఒక స్థిరమైనటువంటి ఇల్లు నిర్మించుకోవటానికి వారికి లేదు, ఎందుకంటే స్థిరమైనటువంటి నివాస యోగ్యం అక్కడంటే అక్కడే ఉండిపోవాలి. వెళ్ళేది ఎక్కడికి? కనాను దేశానికి ప్రయాణం వెళ్తున్నారు కనుక అక్కడ స్థిరంగా ఇల్లు నిర్మించుకోవటం అనేది లేదు కనుక వీళ్ళు నిరాశ్రయులుగా ఉంటున్నారు. రెండవది నిరాశ్రయ. మొదటిది ప్రయాణము చాలా కష్టమైనది. రెండవది స్థిరమైన నివాసము లేదు, డేరాలు గుడారాలలో నివసించేవారు. మూడవది వారికి ఎక్కడికి వెళ్ళాలో మార్గం తెలియదు. కనాను దేశానికి వెళ్ళడానికి వారికి మార్గము తెలియదు. అందుకనే గత వారము హోబాబును సహాయం అడిగినట్లు మనం చూస్తాం. మోషే హోబాబును సహాయం అడిగాడు. హోబాబు, నీవు మాకు కన్నులుగా ఉండు, ఈ అరణ్య ప్రాంతము మాకు తెలియదు, మాకు మార్గము చూపించు అని హోబాబును సహాయం అడిగినట్లుగా మనం గత వారము ధ్యానాల్లో మనం ధ్యానం చేసుకున్నాం. అయితే మార్గము తెలియదు, రోడ్డు లేదు, ఒక నిర్దిష్టమైన రోడ్డు లేదు. మన ఏలూరు నుంచి విజయవాడ వెళ్ళాలంటే ఒక రోడ్డు ఉంటుంది, ఏలూరు నుంచి కలకత్తా వెళ్ళాలంటే ఒక రోడ్డు ఉంటుంది. ఎవరిని అడిగినా అడగకపోయినా ఆ రోడ్డు మార్గం గుండా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఆనాటి కాలంలో మార్గం తెలియదు, ఎటు వెళితే ఏ దారి ఎటు ఉందో, ఏ ప్రమాదం పొంచి ఉండదో తెలియనటువంటి ప్రదేశము అరణ్యము వీరికి కొత్త. అందుకని వీరికి తెలియదు. అరణ్యములో అనేకమైనటువంటి విపత్తులు ఎదురవుతూ ఉంటాయి.
వడగాలుపులు ఉంటాయి ఉంటాయి, మరి తుఫాన్లు వస్తూ ఉంటాయి, అలాగే క్రూర మృగాలు ఉంటాయి, మరి కాపులు దూరని కారడివి, చీమల దూరని చిట్టడివి అని అంటారు. అంటే భయంకరమైనటువంటి ప్రదేశాలు ఉంటాయి, పాములు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి, భయంకరమైన క్రూర జంతువులు ఉంటాయి. దాని గుండా మీరు ప్రయాణం చేయాలి. ఒక లక్ష్యం లేదు, ఒక గురి లేదు, మనం ఈ దిగ్గున వెళితే ఈ ఊరు వస్తుంది అన్నది వారికి లేదు. కారణం ఏంటో తెలుసా? 38 సంవత్సరాలు అరణ్యంలో మీరు తిరుగులాడడానికి గల కారణము, లక్ష్యము లేకపోవడానికి గల కారణము ఏమిటి అంటే అవిధేయత, అవిధేయత, అవిశ్వాసము. దేవుడు వీరిని కనాను దేశము నుంచి, దేవుడు వీరిని ఐగుప్తు దేశం నుంచి విడుదల పొందించి, ఆ బానిస బ్రతుకు నుంచి విడుదల చేయించి కనానుకు వెంటనే సరాసరి తీసుకెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి. కానీ దేవుడు అట్లా చేయలేదు, అట్లా చేయలేదు. ఎందుకు అంటే వీరిలో ఉన్నటువంటి అవిధేయత, అవిశ్వాసము, తిరుగుబాటుతనము, తిరుగుబాటుతనము. అందుకనే దేవుడు వీరిని 38 సంవత్సరాలు మరి అరణ్యంలోనే ఉండేటట్లుగా చేశాడు. 38 సంవత్సరాలు మీరు అరణ్యంలోనే ఉంటారు. ఎడారిలో ఎలాంటి పరిస్థితులు మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఎడారి మార్గము లేనటువంటి ప్రాంతము, ఎవరూ కనపడ ఒంటరిగా ఉండేటువంటి ప్రాంతము, సహాయం లేనటువంటి ప్రాంతము, మరి అలాగే మార్గము తెలియనటువంటి ప్రాంతము, స్థిరమైనటువంటి గృహము లేనటువంటి ప్రాంతము, నిరాశ్రయులుగా ఉన్నటువంటి ప్రాంతము, అనేకమైనటువంటి విపత్తులు కలిగినటువంటి ప్రాంతము, ఎండ వర్షము తుఫానులకు తట్టుకోగలిగినటువంటి తుఫాను ఎదుర్కొనవలసినటువంటి ఆ ప్రాంతము. ఇక్కడ చూడండి, బానిస బ్రతుకు నుంచి సంతోషకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వెళ్ళడానికి మధ్యలో ఈ ప్రయాణాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే, విశ్వాస జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. విశ్వాస జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులనే మనము ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి మనకు ఉన్నది అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి 5 వచనాలు మనం ఒకసారి చదివితే, సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండట నాకు ఇష్టం లేదు. లేదనగా మన పితృదేవుడు మేఘము కింద నుండి వారందరము సముద్రంలో నడిచిపోయి అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తీస్మము పొంది అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి. ఎలాగా తమ్మును వెంపడించిన ఆత్మ సంబంధమైన పండలోనికి తాగేది ఆ పండ ఇక్కడ పౌరులు అంటున్నారు కదా, మన పిల్లలు మేఘం కింద ఉండేది, వారందరూ సముద్రంలో నడిచిపోయేది, మోషను పెట్టి మేఘంలో బాప్తీసం పొందేది, ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి, ఆత్మ సంబంధమైన ఒకే పానములు చేసిరి, ఎలాగా తమ్ముడు వెంబడించిన ఆత్మ సంబంధమైన పండుగలు తాగి ఆ పంట తీస్తే, అంటే వారిలో ఎక్కువ మంది దేవుడి ఇష్టలుగా ఉండకపోయి కనుక అరణ్యములో సంహరిస్తుంది. కింద 6వ వచనంలో మాట్లాడుతూ, ఆశించిన ప్రకారం మనము చెడ్డవాడిని ఆశించకుండునట్లు వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాడిని ఆశింపకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతముగా ఉన్నవి.
ghost town tamulada ada udaharanaga examples lo unnai antaru vaaru chesina pani manam cheyakundunnattu vaaru jeevithanni manaku devudu mundu pettadu kani ikkada vishwasa prayanamlo వారు ఎదుర్కొన్నటువంటి భౌతికంగా ఎదుర్కొన్నటువంటి ఆ సమస్యలే మనం కూడా ఎదుర్కొంటున్నాం. అనేకమైనటువంటి పరిస్థితుల్లో ఒంటరితనాన్ని మనము అనుభవిస్తూ ఉంటాం. అనేకమైనటువంటి పరిస్థితుల్లో మనకు ఆశ్రయం అనేది దొరకదు. స్థిరమైనటువంటి ఒక బలమైన సహాయము రానటువంటి ప్రాంతము మనకు దారి తెలియనటువంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురుతూ ఉంటాయి. అనేకమైనటువంటి కష్టాలు విపత్తులు ఇజ్రాయెల్ ప్రజలు ఎలాగైతే ఎదుర్కొన్నారో అలాంటి విపత్తులు మన జీవితంలో కూడా ఎదుర్కొంటా ఉంటా ఉంటాయి. కనుక ఆత్మీయ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు అలాంటి ఇజ్రాయెల్ ప్రజలతో దేవుడు ఎలాగైతే తోడుగా ఉన్నాడో అలాగూ దేవుడు మనతో కూడా తోడుగా ఉంటాడు. దేవుడు వారిని అరణ్యములో ఉండగా దేవుడు వారిని విడిచిపెట్టలేదు. అరణ్యంలో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు అదిగో ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు వారిని విడిచిపెట్టలేదు, వారిని ఒంటరిగా విడిచిపెట్టలేదు. అందుకనే దేవుడు మోషేతో మాట్లాడి అని రాయబడింది. అక్కడ మోషేతో మాట్లాడినట్టుగా సంఖ్యాకాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఇదిగో యెహోవా మోషేతో ఇట్లనెను, అంటే దేవుడు ప్రత్యక్ష గుడారంలో నుంచి మోషేతో మాట్లాడుతూ ఏమున్నాడు, వారికి కావలసినటువంటి మరి సహకారాన్ని అందిస్తూనే ఉన్నాడు, వారిని ఎలాగో పోషించాలో అలాగూ పోషిస్తూనే ఉన్నాడు. అంత అరణ్యంలో వారు ఒంటరి వారిగా ఉన్నను, దేవుడు మాత్రం వారితో ఉన్నాడు అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు కష్టంలో ఉన్నటువంటి తన బిడ్డలతో నిరంతరము సంభాషిస్తూనే ఉంటాడు, సంభాషిస్తూనే ఉంటాడు. ఎలా సంపాదిస్తాడు ఆనాటి కాలంలో మోషేతో మాట్లాడుతున్నటువంటి ఆ దేవుడు ఈనాటి కాలంలో వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. ఈనాటి కాలంలో పరిశుద్ధాత్మ తండ్రి మన హృదయంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని చేత మన హృదయంలో ఆలోచనలు చెప్తూ ఉంటా ఉంటాడు. కనుక ఆనాటి కాలంలో దేవుడు మోషేతో మాట్లాడి ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడాడు, మోషేను ఒక సాధనంగా ఉపయోగించినట్లే ఈనాటి కాలంలో వాక్యాన్ని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ కష్టకాలములో శ్రమకాలములో ఎవరు తోటి లేనటువంటి ఆ పరిస్థితుల్లో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు వారికి విడిచిపెట్టల, భోజనానికి వారికి ఎటువంటి కొదుగు చేయల, వారికి భోజనం పెట్టాడు దేవుడు. ఏం పెట్టాడు భోజనం వారికి? మన్నాను కురిపించాడు. ఆకాశం నుంచి దేవదూతలు తినే మన్నాను వారికి భోజనం పెట్టాడు, మన్నాను భోజనం పెట్టాడు. అలాగే వారు తాగడానికి బండలోని తాగారు. పౌలు గారు మాట్లాడుతున్న బండ క్రీస్తే బండలో నీరు త్రాగారు. వారికి ఏ అసౌకర్యాన్ని దేవుడు వారికి కలిగించలా. కానీ వాతావరణం చూస్తే ఎక్కడున్నారు వీళ్ళు? క్రూరమైన మృగముల మధ్య, భయంకరమైన విపత్తుల మధ్య, భయంకరమైనటువంటి అరణ్యములో గమ్యము తెలియనటువంటి ఆ ప్రదేశములు ఉన్నారు. కానీ వీరితో ఎవరున్నారు? దేవుడు. దేవుని యొక్క తోడు ఉంది మన పరిస్థితుల్లో కూడా. కష్ట సమయాల్లో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనకు ఆహారాన్ని కొలువు లేకుండా చేస్తారు. మతిరస స్వార్థ ఆరోగ్యము 32వ వచనాన్ని మన చూద్దాం. మతిరస స్వార్థ ఆరోగ్యము 32 ఏదేమి మీకు అవసరమో అవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు. మనకు తెలుసు, దేవుడికి తెలుసు మనకు ఏ అవసరం ఉందో, మనకు ఏమేమి కావాలో అవన్నీ కూడా ఎవరికి తెలుసు? పరలోకపు తండ్రికి తెలుసు అంటున్నాడు. కనుక ఎడారిలో దైవికమైనటువంటి సదుపాయాన్ని దేవుడు వారికి కలగజేసినట్లే శ్రమలనే ఎడారిలో దేవుడు మనకు ఏది కావాలో ఎరిగిన దేవుడు మనకు అన్ని సమకూరుస్తాడు అన్న సంగతి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఎడారిలో వారికి ఆశ్రయం లేకుండా తిరిగినట్టుగా మనకు కనబడుతుంది. కానీ దేవుడు వారికి గుడారాల ద్వారా ఆశ్రయం ఇస్తూ వారికి విశ్రాంతిని ఇచ్చినట్టుగా
వారు సేవ తీరిన తర్వాత ప్రయాణము కొనసాగించినట్టు మనం చూస్తూ ఉంటాం. కనుక 40 సంవత్సరాలు వారు నిరాశ్రయులుగా తిరిగారు, గుడారాలు వేసుకుని. అందుకనే మనం కూడా క్రైస్తవ జీవితంలో మనం పోల్చుకుంటే దేవుడు అన్నాడు, ఈ లోకాన్ని సంపదను కాదు మీరు సమకూర్చుకునేది, పరలోక సంపద పై వాటిని మీరు సమకూర్చుకుని అన్నాడు. ఎందుకంటే మనకు స్థిరమైనటువంటి నివాసము ఇది మనకు కాదు, మనము ప్రయాణంలో ఉన్నాము, మన జీవితకాలము ప్రయాణకాలము. 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు లేదా 120 సంవత్సరాలు దేవుడిచ్చిన ఆయుష్ని బట్టి బ్రతుకుతూ ఉంటాము. మన ప్రయాణము ఈ లోక యాత్ర ముగిసిన తర్వాత మనము చేరవలసిన చోటు ఎక్కడికి అంటే దేవుడు నిర్ణయించిన ఆ ప్రాంతానికి మనం చేరాలి. కనుక ఇది జీవితము, ప్రయాణము. వారు 40 సంవత్సరాలు నిరాశ్రయులుగా కనబడ్డారు, 40 సంవత్సరాలు విశ్రాంతి మరి దేవుడు వారికి ఇచ్చేడుగా, విశ్రాంతి ఇచ్చాడు. దీన్ని బట్టి మనం ఆలోచన చేయవలసింది ఏమిటి అంటే, మన దేవుడు మనం ఎంత తిరిగిన ఈ లోకంలో మనం తిరిగినను, ఎంత శ్రమపడిన, ఎంత కష్టపడిన, మనం మన జీవితకాలం అయిపోయిన తర్వాత మనము స్థిరమైనటువంటి చోటుకు చేరాలి. అంటే డేరాలాంటి గుడారములో మనం ఈ నాటకాలతో మనం జీవిస్తున్నాము అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తనకారుడు 90వ కీర్తన మొదటి వచనంలో, క్షమించండి, మోషే రాసిన కీర్తన ఇది 90వ కీర్తన 90వ కీర్తన మొదటి వచనం చదువు. ఇక్కడ మోషే చేసినటువంటి ప్రార్థన, మోషే ఏమంటున్నాడు, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము. ఇక్కడ మోషే ఏమంటున్నారంటే, ప్రభువా మాకు ఇక్కడ నివాసాలు, స్థిరమైన నివాసము లేకపోయినను, ఇగో మా జీవితకాల పర్యంతము ఉండవలసిన నివాసము ఇవి, తరతరములు మేము నివసించాలి, మేము నివసించవలసిన నివాసము నీరే అని దేవుడికి మోషే ప్రార్థన చేస్తున్నట్టు మనం చూస్తాం. ఇజ్రాయేల్ ప్రజలు ఏమని తెలుసుకున్నారంటే, ఈ నివాసము మా స్థిరమైనటువంటి నివాసము దేవుడే అని వారు తెలుసుకున్నట్టు మనం చూస్తాం. కనుక మనకు వాళ్ళకి కనబడవచ్చు, ఏది వాళ్ళకి మాకు స్థిరమైనటువంటి నివాసం లేదు, ఈ ప్రయాణంలో ఉన్నాము, మాకు విశ్రాంతి లేదు అని అనుకోవచ్చు. కానీ దేవుడు వారితో నుండి వారిని కాపాడుతున్న విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఎడారిలో దైవికమైనటువంటి రక్షణ, దైవికమైనటువంటి రక్షణ దేవుడు కల్పించాడు. పూర్వముగా నుంచి, శత్రువు నుంచి, అనేకమైనటువంటి విపత్తుల నుంచి దేవుడు వారిని కాపాడినట్టుగా మనం చూస్తాము. చివరిగా నేను ముగిస్తున్నాను, చాలా సమయం అయింది. ఎడారిలో ఉండటం వల్ల, ఎడారి అనుభవాన్ని పొందటం వల్ల ఉపయోగం ఏమిటి అనంటే, 38 సంవత్సరాలు ఎందుకు తిరగవలసి వచ్చింది ఇజ్రాయేల్ ప్రజలు అని మరొకసారి ఆలోచన చేస్తే, దాసుల తరము గతించు వరకు 38 సంవత్సరాలు తిరిగారు. దాసుల తరము గతించు వరకు అంటే, బానిస బ్రతుకు బ్రతికిన ప్రతి వారు కూడా గతించు వరకు 38 సంవత్సరాలు దేవుడు వారిని అరణ్యంలో ఇచ్చారు. ఎందుకు 38 సంవత్సరాలు ఉండవలసి వచ్చింది అనంటే, వీరిలో వ్యతిరేకమైనటువంటి తత్వం ఉంది, దేవుని వ్యతిరేకించే తత్వం. వీళ్ళు బానిస బ్రతుకు ఏం చేసిందంటే, పౌరుషాన్ని చంపేసింది. తమ కాళ్ళ మీద నిలబడి బ్రతికే ఆ పౌరుషాన్ని చంపేసింది. దేవునికి పిరికి వారంటే ఇష్టం ఉండదు, భయపడే వారంటే ఇష్టం ఉండదు, సణిగే వారంటే ఇష్టం ఉండదు, గొడుగుడే వారంటే ఇష్టం ఉండదు, విసుక్కునే వారంటే ఇష్టం ఉండదు. శ్రమను చూసి ఏంటి నా జీవితం అని కృంగిపోయేవారంటే దేవునికి ఇష్టం ఉండదు. ఎందుకంటే దేవుడు తోడుగా ఉన్నాడు కనుక. నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు భయపడకు అని దేవుడు మరి మాట్లాడుతున్నాడు కనుక. ఆయన మాట మనము వినకపోతే, ఆయన మాటను మనం నమ్మకపోతే ఆయనకు అవమానించిన వారం అవుతాము అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఆయనకి ఇష్టం ఉండదు, ఈ పిరికి వారంటే ఇష్టం ఉండదు. అస్తమాటు ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేసేవారు, ఈయన కష్టం వచ్చినప్పుడల్లా మాకు ఐగుప్తులోనే బాగుంది, అక్కడే మాకు కూర బాగుంది,
akar mana sobran guna pun ini orang, akar mak ponol dekra, sobran ga akar bojun jesse orang, akar maaf pun ini orang, akar ulu pun bos pun ini orang, ikrari ulah mak ini tu itu, antara ini orang, antara ini akar masa akar pun di, gatah jin tu mulai pun dipegi, akar ini jece orang, akar ini lupa pun ini manusia, antara dewa kristen ni, dewa kristen ni. Yakarin juga, yakarin, yes, tanam lah, war orang orang dah ni dewa korponado, apaan sah beratuklo, orang orang dah ni dewa korponado, malah ada es tanah ni korponado ni makan kerja bawa nak pernahu, kerana dewa ni Kristus ni kan, ini tanam dah, ada yang ada, mari maranin cerita war aku, aku betul, hari ini sahur selalu aku betul dewa. Ini nampak ini sahur selalu, kota generation mula ini. Inalabi sahun selalu, waktu generasi mulai, 8 mandi, 8 la, mampai mudah, 4 mandi baik kosde, 8 la something yang tu mandu, kadang normal mandi yang tu mandu tak kuat ter, and am tu mandi jangan mana kosde, 8 mandi jangan mau, aje tu nanti baik kosde, marla aje, ada 8 mandi mana orang ter, 8 mandi madla jenis ter, maut nangga jenis ter, ikram mana 8 je aje. Dewa ni hendak buat macam tu cedu, mungkin yang disamakan dengan ente, ni ko, pat jiwitan ni baru tu pernah. Mana jiwitan tu korang tu? Dewa tu, apa pun jiwitan monci, beri dalam korang ini jiwitan terawat, rakshin jiwitan terawat, silva, raktamu cipta mana rakshin jiwitan terawat. Pokasari, Prabu, Prabu loko bocin terawat. Mereka kunci asam kerana berarti lelak mana kiderai ya sama sih berarti. Lelak ni mana kiderai itu perhati kedamaian itu berarti, awas terkena berarti. Untuk gunde bawa mana sih? Dewu nampu pon apa deh, sebelum bawa mana? Ada contoh ke, alus. Mereka berarti, akala, ye papa naite silulo megul kuti. Jauh ramu tu tujuh sesi ni Paul gar matran tadi, ye paham itu mana siriwal memegang tu teru, perlakar keli nyampan jisko, apa apa ni nyampan jisko, apa risiko ni nyampan jisko, biji peti netu mana berarti dah ni mana nyampan jisko, biar mana adi bawa dan kota, mana pun kau ni acara gawahar lor de, acara gawahar ni mana berarti mana mana anusarin jisko, mana puroku risiko lor itu mana mana tu, mana kita memegang jisko. Dewa Kristus. Dewa Kristus melalui waru mukanya yang disamperal, ada tiupan yang mana, gamem melalui tu mesti pernah panisitu tu tiupan yang mana, lakshmi melalui tiupan yang mana, pada seni koi yang tu orang tiupan yang mana, dewa itu posin sebentar, dewa itu cipta, hari divin sebentar, nadin sebentar, mana mana itu bujin seru, dewa itu jadi apa tu mesti orang dekarya itu orang tu seru. Dewa yang kemuning ini jusir, moshe dewa itu matlede, asinai paratumpai na, megam kampurna puru, awur puru, shabda ruar, binaru, ani jusiru, kanewaru, kanan bicir pelupaya, kanan bicir pelupaya. Ilokom ramar mandi, dewa disaring dalam tu mana sampani cikos, dewa disaring dalam pratin cikos tu mana kondos. Dewa sendiri dalam pratin semua itu jawapan mana pun juga. Kali pada jiwitan ni, yadar itu pada rey kepote, pada jiwitan ni, yadar itu samadhi cehi kepote. Marmu parama kanal itu di parlokan ni, cahal. Parama kanal itu di parlokan ni cahal. Dewa ni nama tangani, mana pasti jiwitu mulu. Asyiknya, Dewa ni namu tangani, pratin sedang lo, bapakon, Dewa ni namu tangani, pratin, bayi sedang lo, bapakon, Dewa ni tu matra sedang lo, bapakon, Dewa ni mana tu matra dana ki, mana wakasih rumo, wakya ni geno, lagi peristiwa ni, unte naga, salah bayi kerana berhenti. Titi lori ke mana tu? Cewek muka tu, anak sangat tu mana nyampan jisko. Mupai yang disamun selalu, ayo, anawasan enggak, wad serama berda, wad jasina bakti berda, wad entah, mari dewa cinta nadi pun cepat ada, kani,
కణానుకు చేరుకోలేనటువంటి పరిస్థితుల్లో వారి జీవితాలు ఉన్నాయి. ఎదుగు పదుగులేనటువంటి జీవితాలు, సంతోషం ఆరు దేవుడు ఏదైతే వాడికి వాగ్దానం చేసి ఇదిగో పాలు తేమను ప్రవహించి దేశాన్ని నీకు ఇస్తాను వాగ్దానం చేసి దేవుడు వారికి నడిపించడానికి మరి మార్గంలో పెట్టాడో ఆ మార్గం నుంచి తొలగిపోయిన పరిస్థితి, మరి ఆ పాత తరపు వారికి ఉన్నది అన్న సంగతిని మనం జ్ఞాపకం చేస్తాం. అందుకనే వారి యొక్క జీవితము ఎందుకు మనకు కావాలి అంటే ఇదిగో ఇందుకే వారు అలాగ చేశారు కనుక మనం అలాగ చేయకూడదు. వారు దేవుని విసిగించారు, సరిగేరు, గొడిగేరు, మార్గంలో దేవునికి వ్యతిరేకంగా మారారు, దేవుడు చేసిన మేళ్ళను మర్చిపోయారు కనుక మనం అలా చేయకూడదు, మనం అలా చేయకూడదు అనే దృష్టాంతాలుగా ఉండటానికి ఈ మాటను మనకు రాయించే దేవుడు అని మనుషులుగా చెప్తున్నారు. ఒకసారి జ్ఞాపకం తీసుకోరా, క్షమించదు అపోస్తలు పౌలు గారు మాట్లాడుతున్నారు. మనం ఒకసారి ఆలోచన చేయాలి, ఈనాడు విశ్వాస జీవితంలో అనేకమైనటువంటి సమస్యలు, ఎడారి లాంటి సమస్యలు, ఎడారిలో ఏముండదు, ఎడారిలో సహాయం ఉండదు, ఎడారిలో గమ్యము తెలియదు, ఎడారిలో సౌకర్యం ఉండవు అని అనుకుంటాం. కానీ దేవుడు తోడు ఉంటుంది అన్న సంగతి మర్చిపోతాం, దేవుడి యొక్క కాపుదలు ఉంటుంది అన్న సంగతి మనం మర్చిపోతాం, దేవుడు మనతోనే ఉంటాను అన్నటువంటి చేసిన వాగ్దానాన్ని మర్చిపోతాం, ఇదిగో సదాకాలం నేను నీతో కూడా ఉంటాను అన్న వాగ్దానాన్ని మర్చిపోతాం. కనుక ఆ వాగ్దానాన్ని మర్చిపోవటం అనేది దేవుడిని అవమానపరిచినట్లే అన్న సంతమాన్ని అనుకుంటాం. మరి ఈ సమయంలో నేను ముగించేస్తున్నాను. ఇజ్రాయిల్ యొక్క జీవితంలో వారు కోల్పోయింది 38 సంవత్సరాల యొక్క కాలాన్ని వారు కోల్పోయారు. 38 సంవత్సరాలు వారు కనాను దేశానికి, వాగ్దాన దేశంలోనికి, వాగ్దాన భూమిలోనికి ప్రవేశించలేకపోయారు. అది వారికి లాసే, అరణ్యంలో తిరుగుతూనే ఉన్నారు, స్థిరమైన నివాసం లేక తిరుగుతూనే ఉన్నారు. కారణము వారి యొక్క ప్రాచీన మనస్సు, పాత మనస్సు, ప్రాచీన స్వభావం, దాన్ని విడిచిపెట్టలేకపోయారు. మనం అట్లా కాదు, మన ప్రయాణము కనాను అనే దేశంలోకి వెళ్తున్నాం. మన ప్రయాణంలో ఇలాంటి ఆటంకాలు రాకూడదు, ఎలాంటి ఆటంకాలు వచ్చినా దేవుని విడిచిపెట్టకూడదు, దేవుని సనగకూడదు, వణగకూడదు. అట్టి భాగ్యము దేవుడు మనందరికి అనుగ్రహించుగాక. ఆమేన్. మరి మనతో పాటు లైవ్ స్ట్రీమ్లో పాల్గొన్న వారి గురించి కూడా ఒకసారి చూసి కొంచెం ప్రార్థన చేద్దాం. సౌందర్యంగా ఉన్నారు, అలాగే రేఖాంతో పాటి మార్తమ్మ గారు, ధీరజ్ రాధ చూస్తున్నారు, అలాగే భూపు విజయలక్ష్మి గారు ఉన్నారు, అలాగే జ్యోతమ్మ గారు చూస్తున్నారు. వాయిస్ రావడం అలాగే కుసుమా ఉన్నారు, విలియం థామస్ గారు, అలాగే కుమారంగా ప్రశాంత్ అనుష ప్రియంజలిన అయాన్స్ మనీల్ వారు ఉన్నారు. ఆ కుటుంబం నుంచి ప్రార్థన చేయమని ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టారు. అలాగే మధుగౌడ గారు కూడా మరి ప్రత్యేకమైన అంశాలు ఉంటే వాటి గురించి కూడా ప్రాధాన్యం లేదా రైతు తెలియజేయగలని మనం చేస్తున్నాం. సరే ప్రార్థన చేద్దాం. ప్రార్థన జీవం కలిగి దేవాన్ని కొద్దిగా దృష్టిలో నాయన, ఈ ప్రారంభ దినాన్ని నా ప్రభా ఆలస్యమైంది, రైతు మన్నించండి నాయన. ప్రభా రేపటి దినం నుంచి ప్రభా సమయానికి కూడుకున్నట్లు సహాయం దయచేయండి. ప్రభా మరి ఇజ్రాయెల్ జీవితము మేము ఎందుకు తెలుసుకోవాలో, ఇజ్రాయెల్ యొక్క జీవిత చరిత్రను తెలుసుకుని మేము ఏం నేర్చుకోవాలో, వారు చేసిన పనులు మేము చేయకుండా మీకు విధేయత కనబరిచి ఆయన మీకు విధేయమై తండ్రి మా జీవితంలో మేము పొందవలసిన భాగ్యాలు పొందాలి అని
మీరు మాకు నేర్పించిన దాని బట్టి ఉపనాలు స్తోత్రాలు అయినా. రాత్రికాలంలో ప్రభా ఇప్పట్లైన వారు తండ్రి మరి ఉదయం మరి రాత్రికాలముందు లైవ్ స్ట్రీమ్లో చూసిన వారందరూ బట్టి నేను విజ్ఞాపన చేస్తున్నాను. అలాగే మందిరంకి వచ్చినటువంటి విడుదలైన వారిని వేస్తాను తండ్రి. ఆయన లక్కీని జ్ఞాపకం చేసుకుంటే బిడ్డకు మంచి జ్ఞానం దయచేసి వారి కొడుకు వారి తల్లిదండ్రులు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే వారి సోదరులు దీవించండి. అలాగే ఆయన అమూల్యం జ్ఞాపకం చేసిన కృపడు దీవించండి, వారి తల్లిదండ్రులు ఆశీర్వదించండి, సోదరులు దీవించండి. ఇంకొకలో పాత్ర వచ్చండి ఆయన ప్రభా. మరి సోదరి మంగళ కట్టుబెట్టి ఉన్నారనైనా వారిని దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి, వారి కుమారుని కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఆయన బాలం గారిని బట్టి ఉన్నారనైనా వారి కుటుంబాన్ని దీవించండి, వారి కుమారుని దీవించండి, కుమార్ కుటుంబాన్ని దీవించండి. కుటుంబ భద్రపరచండి ఆయన. అలాగే హస్తరకం చేస్తున్నాను సుబాబు గారు, వారి బలహీనత సూర్యులు దయచేయండి. అలాగే ఆయన ప్రభా మరి వారి గృహ నిర్మాణం చేసుకుంటున్నారు, ఎటువంటి ఆటంకం కలగకుండా వారి శ్రావేట కావాల్సినటువంటి ఆర్థిక మనకు వనరులు వారికి అనుగ్రహించి నడుస్తున్నారు తండ్రి. కొన్నాళ్ళు రాయి జ్ఞాపకం చేసుకుని ప్రభావ మీ కుటుంబ భద్రపరచండి, సహాయం నుంచి బలపరచండి, సంపూర్ణమైనటువంటి కాపులు చూడించున్నాను ఆయన కొన్నాళ్ళు స్తోత్రాలు. నేను అలాగే తండ్రి సౌందర్య గారిని జ్ఞాపకం చేస్తున్నాను, వారి కాలం ఉండండి, బలపరచండి, సంపూర్ణ స్వస్థత వారికి దయచేయండి ఆయన. ఇది కొన్నాళ్ళు స్తోత్రాలు రేటానికి జ్ఞాపకం చేస్తున్నాను, దీవించండి. వారి ఇరువురు కుమారులు జ్ఞాపకం చేస్తున్నాను, దీవించండి ఆయన. సంపూర్ణమైన ఆరోగ్యము ఆయుష్ బిడ్డలు దయచేయండి. అలాగే నేను మాకప్ గారి జ్ఞాపకం చేస్తున్నా తండ్రి, పడుకున్నటువంటి బలహీనత తిరిగిన దేవుడు తండ్రి, మంచి ఆరోగ్యం ఆయుష్ వారికి అనుగ్రహించండి. ఇప్పుడు భద్రపరచున్నాడు చూసినాడు ఆయన కొన్నాడు. గురు విజయలక్ష్మి గారిని ఆయన జ్ఞాపకం చేస్తున్నారు, వారి కుటుంబాన్ని దీవించండి, వారి బిడ్డలను దీవించండి, ఆయన కుమార్తె కుటుంబాలను దీవించండి. ఇప్పుడు భద్రపరచండి ఆయన కొన్నాడు చూస్తున్నాడు ఆయన. అలాగే జ్యోతిబాబు గారిని జ్ఞాపకం చేస్తున్నాం ప్రభా, ఆయన వారి కుటుంబాన్ని దీవించండి, స్వర్ణంలో అలాగే తండ్రి వారి ఎదురు బిడ్డలు దీవించండి ఆయన ప్రభా. వారికి ఆయన మరి వారి ఉద్యోగాల్లో స్థిరపడ్డకు కావాల్సిన సహాయం దయచున్నాడు ఇచ్చినా తండ్రి కొన్నాడు. అదే కుసుమాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, దీవించండి, వారి కుమారుని దీవించండి, కుటుంబ భద్రపరచండి, సహాయం దయచేయండి ఆయన తండ్రి. థామస్ గారిని దీవించండి, కుమారుడిని దీవించండి ఆయన, అప్రశాక్తిని అనుసరి అలాగే ప్రియజ్ఞని దీవించండి, అను అయాక్షమాన్ని దీవించండి ఆయన కొన్నాడు స్వంత్ర. వరకు ఒక 30 కాపులు దయచేయండి ఆయన, వారికి కావాల్సిన అవసరం తీర్చండి ఆయన. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మీరు ఎరిగిన దేవుడు కనుక సంపూర్ణమైనటువంటి కాపుల విడుదల వారికి అనుగ్రహించున్నాడు ఇచ్చినారు ఆయన కొందరు స్కూల్ మంచి ఆరోగ్యం ఆయుష్మాన్ని దయచేయండి. మధుబాల కుటుంబాన్ని తీర్చండి ఆయన, కుటుంబ భద్రపరచండి, వారి కుమార్తెలు వారి భార్యను అల్లుడు మనవాళ్ళు దీవించండి, కుటుంబ భద్రపరచండి ఆయన కొందరు స్కూల్. అలాగే ఆయన శ్రీశ్వారిని జ్ఞాపకం చేస్తాను, దీవించండి, కుటుంబ భద్రపరచండి ఆయన, సంపూర్ణమైన కాపులు దయచేయండి ఆయన కొందరు స్కూల్. అలాగే ప్రియ డాక్టర్ ప్రియమ్మ గారు జ్ఞాపకం చేస్తున్నారు ఆయన, వారికి ఆయన సుఖప్రసవం జరిగినట్టు సాయం దయచేయండి. బిడ్డ ఆరోగ్యం ఉన్నట్టుగా తల్లి ఆరోగ్యం ఉన్నట్టు సాయం దయచేయండి. బిడ్డ ముఖ్యమైన కార్యం జరిగించుకున్నారు వచ్చినారు ఆయన కొందరు. విజయలలిత గారి కుటుంబాన్ని గురించి జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి, దీవించండి. వారికి ఉన్నటువంటి చిక్కుల నుంచి విడుదల దయచేసిన దేవా నిబంధనలు సంపూర్ణమైనటువంటి కాపుల వారికి అనుగ్రహించి మీరు ఏమైనా వచ్చినారు ఆయన కొందరు. అలాగే ప్రభా ఆయన సన్నిధానం చేయించిన ప్రతి వారిని కూడా జ్ఞాపకం చేస్తున్నాను, దీవించండి, సంపూర్ణమైనటువంటి దీవిన కాపుతల ఆశీర్వాదం విడుదల దయచేయడం చూసినంతకు ఆయన ఆయన 40 దినాలు ప్రభా మీరు సుఖోపవాసాల్లో పాల్గొనడానికి ఆయన తీర్మానించుకున్న ప్రతి బిడ్డ కూడా మీ హస్తకం చెప్తున్నారు, సంపూర్ణమైన కాపుతల ఆశీర్వాదాలు బిడ్డలపై ఇచ్చి మీరు మహిమ ఉండమని ఏసునామం అడిగి వేస్తున్నామా పరమ తండ్రి. ఆమె పరమైన తండ్రి పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు
2024. పరిశుద్ధాత్మయ కలిగిన సహవాసము సన్నిధి కాపుదల సదాకాలపు తోడేంది మమ్మల్ని నడిపించును గాక. ఆమేన్. లైవ్ స్ట్రీమ్ లో ఉన్న వారికి మరణాత. దయచేసి గమనించండి, ఒక అమ్మా అదా సరే, నేను ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నాను. ఉదయకాలము ఈ మోషే సుఖోపవాస ధ్యానాలు ఉదయకాలము 5 నుంచి 6 గంటల వరకు మరి ధ్యానాలు చేయటం మరి బాగుంటుంది అన్న నా ఉద్దేశంతో ఆలోచన ఉన్నారు. మరి మీరు రావటానికి ఇబ్బంది ఉండదు అనుకుంటున్నాను కానీ ఉదయం 5 గంటలు పొద్దున్న 5 గంటలకి 5 నుంచి 6 గంటలకి రాగలిగిన వాళ్ళు రండి. అలాగే మరి రాత్రి కాలం ముందు మరి ఇద్దరు బిడ్డలు ఉంటారు, మరి అమూల్య లక్కి వాళ్ళు ఎలాగో ఉంటారు, వారు ధ్యానాలు కొనసాగిస్తూ ఉంటారు. నేను శుక్రవారం శనివారం ఆదివారం వస్తాను. మిగతా 3 రోజులు అంటే మార్నింగ్ ఈవినింగ్ కూడా నేను రావడం ప్రయత్నం చేస్తాను. అంటే సోమ మంగళ గురువారం సాయంత్రం ఆగిపోయినా శుక్రవారం ఎలాగో ఈవినింగ్ అట్లాగా ప్రయత్నం చేస్తాను. ఒక వారం చూద్దాం ఎలాగో. కనుక ఆది ఉదయకాలము 5 గంటలకు మరి నేను వచ్చి ఇక్కడ ధ్యానం ఉంటాను. రాగలిగిన రండి. ఉదయకాలం కూడా లైవ్ స్ట్రీమ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మీరు లైవ్ స్ట్రీమ్లో ఉన్న వాళ్ళు కూడా గమనించాలి అని ప్రభు పేరు మనం చేస్తాం. మరణ ఉదయకాలం చేసే ప్రార్థన బాగుంటుంది అది. ఇప్పుడు మనకి చూసారా, నేను 7 గంటలకు వచ్చాను, రాలేదు, మీరు రాలేకపోయారు అంటే మీ పనులు ఉంటాయి, కొన్ని పనులు. ఉదయం అనుకోండి మీరు లేవగానే వచ్చేయచ్చు కదా, అది కొంచెం ఆలోచన చేయాలని ప్రభు పేరు మనం చేస్తున్నాను. ఉదయం అంటే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది మైండ్, ఆరాధన చేస్తే కూడా బాగుంటుంది. ఆలోచన చేయండి, అది చేస్తే చాలా శ్రేష్టం. పొద్దున ప్రార్థన చాలా శ్రేష్టం. కనుక ఉపవాస ప్రార్థన కనుక ఇది చిన్నగా వాక్యం చెప్పుకోవటం ప్రార్థనలకు గడపాలని చెప్పండి. బాగా వాళ్ళు ఈవినింగ్ వస్తే వస్తారు, పిల్లలు ఉంటారు, లక్కీ పిల్లలు ఉంటారు, వాళ్ళు చేస్తారు. ఈవినింగ్ వచ్చేవాళ్ళు రండి అమ్మా, ఈవినింగ్ మార్నింగ్ రానివాళ్ళు ఈవినింగ్ రండి, ఈవినింగ్ పిల్లలు వస్తారు.